नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। ఈరోజు మనం బ్రహ్మజాల సూత్రంలో ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పుకున్నాం, ఇంకొన్ని విషయాల గురించి ఈరోజు చెప్పుకుందాం. బుద్ధుడు ఆ కాలంలో 18 రకాల వాదాల గురించి చెప్పాడు. అంటే రకరకాల దృష్టికోణాలు ఉన్న శ్రమణులు బ్రాహ్మణులు ఉండేవారు. వారిలో కొంతమందికి అంతా శాశ్వతమని దృష్టి ఉండేది, ఇంకొంతమందికి అంతా అశాశ్వతం అనేది దృష్టి ఉండేది. సో కొంత శాశ్వతము కొంత అశాశ్వతము అనేది కూడా దృష్టి ఉండేది. ఇంకొక దృష్టికోణం ఏంటంటే అంతానందవాదం. అంటే భిక్షువులారా, లోకం అంతానంతమనే అంతానంతవాదులైన కొందరు శ్రమణులు బ్రాహ్మణులు 4 రకాలుగా ఉంటారు. లోకం అంతానంతమనే ఈ అంతానంతిక వాద శ్రమణ బ్రాహ్మణులు ఈ 4 రకాలు వాదాలు ఉంటాయి. అవి ఏవి? ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తపంతో ప్రయత్నంతో యోగంతో అప్రమత్తతతో చక్కని మూల విచారణతో అంతసన్యను దర్శించడానికి తగిన చిత్త సమాధిని పొందుతాడు. అట్టి ఏకాగ్ర చిత్తంతో లోకంలో అంతసన్యను దర్శించి విహరిస్తాడు. అతడు ఇలా అంటాడు, ఈ లోకం అంతంతో ముట్టడింపబడి ఉంది. ఎందుకు? ఎందుకంటే నేను తపంతో ప్రయత్నంతో యోగంతో అప్రమత్తతతో చక్కని మనసికారంతో లోకం అంతమని తెలుసుకోవడానికి తగిన చిత్త సమాధిని పొందాను. దానివలన ఈ లోకం అంతంతో ముట్టడింపబడి ఉందని తెలుసుకున్నాను అని అంటాడు. భిక్షువులారా, ఇది మొదటి రకం. దీనిని బట్టి అంతానంతికులైన కొందరు శ్రమణులు బ్రాహ్మణులు లోకం అంతానంతం అంటారు. అంటే ఇక్కడ ఒక శ్రమణుడు బ్రాహ్మణుడు ఎవరైనా కానీ వాళ్ళు కొంత సాధన చేసి ఈ అంతసన్యను పెంపొందించుకుంటారు. సో వాళ్ళ అనుభవంలోకి ఏదైతే వచ్చిందో అదే సత్యం అనుకొని దానినే నిజమని చెప్తారు. అంటే అంతానంత వాదం అని. అయితే 2 రకానికి చెందిన కొందరు శ్రమణులు బ్రాహ్మణులు లోకం అంతానంతం అనటానికి చెప్పే కారణం ఏది? ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తపస్సుతో ప్రయత్నంతో యోగంతో అప్రమత్తతతో చక్కని మానసికారంతో లోకంలో అంతానంత అని దర్శించడానికి తగిన చిత్త సమాధిని పొందుతాడు. అతడు ఇలా అంటాడు, ఈ లోకం అనంతం అపర్యంతం. ఈ లోకం అంతంతో ముట్టడింపబడి ఉందని చెప్పేవారు అబద్ధం చెప్తున్నారు. ఈ లోకం అనంతమైనది అపర్యంతమైనది. ఎందుకు? ఎందుకంటే నేను స్వయంగా తపస్సుతో ప్రయత్నంతో యోగంతో అప్రమత్తతతో చక్కని మూల విచారణతో లోకం అనంతమని దర్శించడానికి తగిన చిత్త సమాధిని పొంది ఉన్నాను. ఈ లోకం అనంతం అపర్యంతమని నేను తెలుసుకున్నాను అంటాడు. భిక్షువులారా, ఇది 2 రకం. దీనిని బట్టి అంతానంతిక వాదులైన కొందరు శ్రమణులు బ్రాహ్మణులు లోకం అంతానంతమని చెప్తారు. 3 రకానికి చెందిన కొందరు శ్రమణులు బ్రాహ్మణులు లోకం అంతానంతం అనడానికి చెప్పే కారణమేది? ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తపస్సుతో ప్రయత్నంతో యోగంతో అప్రమత్తతతో చక్కని మూల విచారణతో లోకం అంతానంతమని దర్శించడానికి తగిన చిత్త సమాధిని పొందుతాడు. అతడు ఇలా అంటాడు, ఈ లోకం అనంతం అపర్యంతం. ఈ లోకం అంతంతో ముట్టడింపబడి ఉందని చెప్పేవారు అబద్ధం చెబుతున్నారు. ఈ లోకం అనంతమైనది అపర్యంతమైనది. ఎందుకు? ఎందుకంటే నేను స్వయంగా తపస్సుతో ప్రయత్నంతో యోగంతో అప్రమత్తతతో చక్కని మూల విచారణతో లోకం పైన
క్రింద అంతం చుట్టూ అనంతం అని దర్శించడానికి తగిన చిత్త సమాధిని పొంది ఉన్నాను. ఆ సమాధిలో నేను ఈ లోకం పైన అంటే ఈ లోకం పైన క్రింద అంతం చుట్టూ అనంతం అని నేను తెలుసుకున్నాను అని అంటాడు. భిక్షువులారా, ఇది మూడవ రకం. దీనిని బట్టి అంతానంతిక వాదులైన కొందరు శ్రమణులు బ్రాహ్మణులు లోకం అంతానంతం అని చెప్తారు. నాలుగో రకానికి చెందిన కొందరు శ్రమణులు బ్రాహ్మణులు లోకం అంతానంతం అనడానికి చెప్పే కారణమేది? ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తార్కికునిగా మీమాంసకునిగా ఉంటాడు. అతడు తర్కం వలన మీమాంస వలన తనకు తోచిన దానిని అలా చెబుతాడు, ఈ లోకం అంతమూ కాదు అనంతమూ కాదు, ఈ లోకం అంతంతో ముట్టడింపబడి ఉందని చెప్పేవారు అబద్ధం చెప్తున్నారు. ఇంకా అతడిలా అంటాడు, ఈ లోకం అనంతం అపర్యంతం అనేవారు కూడా అబద్ధం చెప్తున్నారు. ఇంకా ఈ లోకము అంతము అనంతము అనేవారు కూడా అబద్ధం చెప్తున్నారు. ఈ లోకం అంతము కాదు అనంతము కాదు అంటాడు. భిక్షువులారా, ఇది నాలుగో రకం. దీనిని బట్టి అంతానంతిక వాదులైన కొందరు శ్రమణులు బ్రాహ్మణులు లోకం అంతానంతమని చెప్తారు. భిక్షువులారా, లోకం అంతానంతికం అని చెప్పే అంతానంతిక వాద శ్రమణులు బ్రాహ్మణులు వీరందరూ ఈ నాలుగు రకాలకు చెందుతారు. వీటికి మించి లేరు, వీటికి బయట కూడా లేరు. ఈ దృష్టి స్థానాలను ఈ విధంగా పట్టుకొని దానిని అంతిమ సత్యంగా భావించేవారు ఏ గతిని పొందుతారో, ఏ విధమైన జన్మకు పోతారో తథాగతునికి తెలుసు. ఇంతకు మించి కూడా తెలుసు. తెలిసినా ఇదే అంతిమ సత్యమని అనుకోడు. అనుకోక అన్నింటి నుండి శాంతుడవుతాడు. అంటే కొంతమంది ఈ విధంగా అంటారు, లోకం అంతముంది, లోకానికి అంతం లేదు, ఇంకా పైన ఉన్న లోకానికి అంతముంది, ఈ లోకంలో క్రింద అంతం లేదు. సో ఇలా అంటే కింద పైన అంతముంది కానీ మిగతా చోటంతా కూడా అనంతమైనది అని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో ఇది అంతము కాదు అనంతము కాదు సో ఇలా కూడా చెప్తూ ఉంటారు. అంటే ఈ దృష్టికోణాలను ఈ విధంగా పట్టుకొని దానినే అంతిమ సత్యంగా భావించేవారు. అంటే వాళ్ళు ఏదైతే ప్రస్తుతంలో అనుభవంలోకి తెచ్చుకొని దానినే అంతిమ సత్యంగా భావించేవాళ్ళు, వాళ్ళు ఏ జన్మకు పోతారో తథాగతునికి తెలుసు, అంతకు మించి కూడా తెలుసు అని బుద్ధుడు చెప్తున్నాడు. అయినా కూడా ఆ తెలిసిన ఆ విషయాన్ని అదే అంతిమ సత్యమని బుద్ధుడు అనుకోడు. అనుకోక అన్నింటి నుండి శాంతుడవుతాడు. వేదనలు పుట్టడాన్ని అస్తమించడాన్ని, వాటి ఆస్వాదనాన్ని, అందులోని ప్రమాదాన్ని, ఇంకా వాటి నిరాకరణను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని భిక్షువులారా, తథాగతుడు ఉపాధిరహిత ముక్తిని పొందాడు. భిక్షువులారా, ఈ ధర్మం గంభీరమైనది. దీనిని దర్శించడం కష్టం, ఇది బోధపడటం కష్టం. ఇది శాంతం, ఉత్తమం, తర్కాతీతం, నిపుణులైన పండితులచే మాత్రమే తెలియదగినది. దీనిని తథాగతుడు స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరించుకొని లోకానికి బోధించాడు. ఈ జ్ఞాన వర్ణనతోనే తథాగతుని యథార్థ గుణాలను వర్ణించినట్లు అవుతుంది. ఈ అంతము అనంతమని వాళ్ళ అనుభూతిలోకి తెచ్చుకొని ఏదైతే చెప్తున్నారో అది మాత్రమే నిజమని నమ్ముతూ ఉండేవాళ్ళు ఒక రకానికి చెందిన వాళ్ళు. ఆ తర్వాత ఇంకొక వాదానికి చెందిన వాళ్ళు, కుంట ముక్క చేపల జారిపోయే వాదం. అంటే భిక్షువులారా, ప్రశ్న అడిగితే కుంటు ముక్కు అమరా అంటే ఒక చేప అన్నమాట, ఆ కుంటు ముక్కు చేపల తప్పించుకోవడానికి ప్రయత్నించే శ్రమణులు బ్రాహ్మణులు నాలుగు రకాలుగా వాదిస్తారు. ప్రశ్న అడిగినప్పుడు కుంట ముక్క చేపల తప్పించుకునే ఈ శ్రమణులు బ్రాహ్మణులు దేని వలన ఏ కారణాలతో నాలుగు రకాలుగా వాదిస్తారు? అంటే ఎక్కువగా వాదోపవాదాలలో పాల్గొనే ఈ శ్రమణులు బ్రాహ్మణుల గురించి దీంట్లో చెప్పడం జరిగింది. భిక్షువులారా, ఇక్కడ ఒక శ్రమణునికి లేదా బ్రాహ్మణునికి
ఇది కుశలమని ఉన్నది ఉన్నట్లుగా ఇది అకుశలమని ఉన్నది ఉన్నట్లుగా తెలియదు. అతనికి ఇలా అనిపిస్తుంది, నాకు ఇది కుశలమని కానీ ఇది అకుశలమని కానీ తెలియదు. ఇది అంటే నేను ఇది కుశలమని కానీ ఇది అకుశలమని కానీ తెలియకపోవడం వలన ఇది కుశలమని చెప్పను, ఇది అకుశలమని చెప్పను. అలా చెప్పడం అబద్ధం అనిపించుకుంటుంది. అది అబద్ధం కావటం వలన విఘాతం అవుతుంది. విఘాతం వలన సాధనకు అంతరాయం కలుగుతుంది. ఈ విధంగా అతడు అబద్ధానికి భయపడి ఇది కుశలమని కానీ అకుశలమని కానీ చెప్పడు. అందువలన అతడు ప్రశ్నను ఏదో విధంగా దాటి వేయాలని చూస్తాడు. అతడు అలా కాదు, ఇలా కాదు, ఇతర విధంగా కూడా కాదు, ఇతర విధంగా కాదనటం కూడా కాదు అంటుంటాడు. భిక్షువులారా, ఇది మొదటి రకం. దీని వలన ఏ కారణంతో కుంటముక్కల తప్పించుకునే కొందరు శ్రమణ బ్రాహ్మణులు ప్రశ్న అడిగినప్పుడు ఈ కుంటముక్కు చేపల జారిపోతారు. అయితే ఈ వాదం ఏంటంటే, అతడికి కుశలము అకుశలము అని ఏది తెలియదు. తెలియనప్పుడు ఎవరైనా అంటే ఇది కుశలమని నేను చెప్తే అది అబద్ధం అవ్వచ్చు, ఇది అకుశలమని చెప్తే ఇది అబద్ధం అనిపించుకుంటుంది, ఈ అబద్ధం చెప్పడం వలన నాకు విఘాతం అవుతుంది. అందుకోసం ఎవరైనా ప్రశ్నను అడిగినప్పుడు ఏదో ఒక విధంగా దాటి వేయాలని చూస్తాడు. అతడు అలా కాదు, ఇలా కాదు, ఇతర విధంగా కూడా కాదు, ఇతర విధంగా కాదనటం కూడా కాదు, ఇంకా అన్నిటికీ అంటే ఇప్పుడు ఉన్న నిజాన్ని తనకి పూర్తిగా తెలియనప్పుడు తెలియదని ఒప్పుకోడు, కానీ అలాగని తెలుసు అని కూడా చెప్పడు. అంటే ఒకటి ఒకటే అడిగితే ఇంకొకటి చెప్పడం, దాటి వేయడం. సో ఇది చేస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ కుశలం అంటే మంచి అని అర్థము, అకుశలం అంటే చెడు. ఏది మంచి ఏది చెడు అని అడిగినప్పుడు ఉన్న విషయాన్ని నిర్భయంగా చెప్పకుండా మార్చి చెప్పడం, లేకపోతే వేరే దానికి తీసుకెళ్లడం, ఇటువంటి వాదాలను కూడా చేస్తూ ఉంటారు. దానినే కుంటు ముక్క చేపల జారిపోయే వాదం అని బుద్ధుడు చెప్తాడు. ఇంకా కుంటు ముక్క చేపల జారిపోయే రెండవ రకం శ్రమణ బ్రాహ్మణులు ప్రశ్న అడిగినప్పుడు దేని వలన ఏ కారణం చేత కుంటుముక్కు చేపల మాటలతో జారిపోతారు. ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణునికి లేదా బ్రాహ్మణునికి ఇది కుశలమని ఉన్నది ఉన్నట్లుగా తెలియదు, ఇది అకుశలమని ఉన్నది ఉన్నట్లుగా తెలియదు. అతనికి ఇలా అనిపిస్తుంది, నాకు ఇది కుశలమని ఉన్నది ఉన్నట్లుగా తెలియదు, ఇది అకుశలమని ఉన్నది ఉన్నట్లుగా తెలియదు. ఇది కుశలమని ఉన్నది ఉన్నట్లుగా తెలియక, ఇది అకుశలమని ఉన్నది ఉన్నట్లు తెలియక, ఇది కుశలం అని చెప్పినా ఇది అకుశలమని చెప్పినా దాని పట్ల నాకు కోరికనో రాగమో ద్వేషమో వైరుధ్యమో ఉన్నట్లు అంటుంది, అంటే ఉన్నట్లు అవుతుంది. అందువలన నాకు కోరికకు సంబంధించిన, రాగానికి సంబంధించిన, ద్వేషానికి సంబంధించిన, వైరుధ్యానికి సంబంధించిన ఉపాదానం అనేది ఏర్పడుతుంది. ఉపాదానం అంటే ఆసక్తి. ఆ నా ఉపాదానం నాకు విఘాతాన్ని కలిగిస్తుంది. నా విఘాతం అంటే ఆ విఘాతం నా సాధనకు అంతరాయం అవుతుంది అంటాడు. అతడు ఆ ఉపాదానం కారణంగా ఆ ఉపాదానం పట్ల జుగుప్సతో ఇది కుశలమని కానీ ఇది అకుశలమని కానీ చెప్పడు. ప్రశ్న అడిగినప్పుడల్లా ఇలా కుంటుముక్కు చేపల జారిపోతాడు. అది ఇలా అని కానీ అది అలా అని కానీ అది ఇతర విధంగా అని కానీ నేను ఇలా అన్నానని కానీ నేను ఇలా అనలేదు అని కానీ చెప్పకుండా జారిపోతాడు. భిక్షువులారా, ఇది రెండవ రకం అంటే రెండవ స్థానం. దీని వలన ఈ కారణం చేత వారిని ప్రశ్న అడిగినప్పుడు కుంటుముక్కు చేపల మాటలతో జారిపోతారు. సో ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్లే, అతడికి కుశలమేదో అకుశలమేదో తెలియదు. ఒకవేళ దాని గురించి చెప్పిన దాని పట్ల నేను ఏదైతే చెప్పానో దాని పట్ల కోరికతోనో రాగంతోటో ద్వేషంతో వైరుధ్యంతో ఉన్నట్లు అనిపిస్తుంది.
అందువలన నా కోరికకు సంబంధించిన, రాగానికి సంబంధించిన, ద్వేషానికి సంబంధించిన, ఈ వైరుధ్యానికి సంబంధించిన ఉపాదానం అనేది ఏర్పడుతుంది. అందుకోసం ఇది నా సాధనకు అంతరాయం కలిగిస్తుంది. అందుకోసం ఎవరైనా ఏది ఇది కుశలం ఏది అకుశలం అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకుండా ఇది ఇలా కాదు, అది అలా కాదు, ఇది అన్నానని కానీ అనలేదు అని కానీ చెప్పకుండా జారిపోతాడు. ఇది రెండవ రకం. ఇంకా మూడవ రకం, కుంటుముక్క చేపల జారిపోయే మూడవ రకం, శ్రమణ బ్రాహ్మణులు ప్రశ్న అడిగినప్పుడు దేని వలన ఏ కారణం చేత కుంటుముక్క చేపల మాటలతో జారిపోతారు? ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణునికి లేదా బ్రాహ్మణునికి ఇది కుశలమని ఉన్నది ఉన్నట్లుగా తెలియదు, ఇది అకుశలమని ఉన్నది ఉన్నట్లుగా తెలియదు. అతనికి ఇలా అనిపిస్తుంది, నాకు ఇది కుశలమని ఉన్నది ఉన్నట్లుగా తెలియదు, ఇది అకుశలమని ఉన్నది ఉన్నట్లుగా తెలియదు. నేను దీనిని కుశలం అని కానీ అకుశలం అని కానీ ఉన్నది ఉన్నట్లు తెలియకపోవడం వలన ఇది కుశలమని చెప్పిన అకుశలమని చెప్పిన పండితులు, నిపుణులు, సభాచరితులు, శాస్త్ర కోవిదులు అంటే శాస్త్రాల గురించి బాగా తెలిసిన వారు ఖండిస్తూ నన్ను ప్రశ్నించవచ్చు, ఆ విషయాన్ని గురించి మాట్లాడవచ్చు. అప్పుడు వారికి నేను సమాధానం చెప్పలేకపోతే అది నాకు విఘాతం అవుతుంది, ఆ విఘాతం నాకు అంతరాయం అవుతుంది సాధనకి. ఈ విధంగా అతడు తర్క భయంతో, తర్కం పట్ల జుగుప్సతో ఇది కుశలం అని కానీ ఇది అకుశలం అని కానీ సమాధానం చెప్పడు. ప్రశ్న అడిగినప్పుడు కుంటుముక్కు చేపల జారిపోతాడు. అది ఇలా అని కానీ, అది అలా అని కానీ, అది ఇతర విధంగా అని కానీ, నేను ఇలా అన్నానని కానీ, నేను ఇలా అనలేదు అని కానీ చెప్పకుండా జారిపోతాడు. భిక్షువులారా, ఇది మూడవ రకం. దీని వలన ఈ కారణం చేత వారిని ప్రశ్న అడిగినప్పుడు కుంటుముక్క చేపల జారిపోతారు. ఇది మూడవ రకం. నాలుగవ రకం, కుంటుముక్క చేపల జారిపోయే నాలుగవ రకం శ్రమణులు బ్రాహ్మణులు ప్రశ్న అడిగినప్పుడు దేని వలన ఏ కారణం చేత కుంటుముక్కు చేపల మాటలతో జారిపోతారు? ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు మందుడై మూర్ఖుడై ఉంటాడు, అంటే మందబుద్ధి కలిగి మూర్ఖుడై ఉంటాడు. అటువంటి వాణ్ణి ప్రశ్నించినప్పుడు కుంటుముక్కు చేపల సమాధానం చెప్పకుండా జారిపోతాడు. పరలోకం ఉన్నదా అని అడిగితే, నాకు పరలోకం ఉన్నదనిపించినా నేను పరలోకం ఉన్నదని చెప్పను, ఇంకా ఇందుకు విరుద్ధంగా కూడా చెప్పను, పరలోకం ఉన్నదని కానీ లేదని కానీ చెప్పను, లేదని అంటే లేదనేది కాదని చెప్పను, ఉన్నది లేదని చెప్పను. అలాగే ఎవరైనా ఓపపాత్తిక జీవులు అంటే ఈ మనుషులే కాకుండా వేరే జీవులు వాళ్ళు ఉన్నారా అంటే, అది అలా అడిగితే అది ఉందని చెప్పను, లేదని చెప్పను, అలాగని లేదు ఉంది అని కూడా చెప్పను, ఆ లేదు అనేది కూడా లేదని చెప్పను, లేదు అనేది కూడా ఉందని చెప్పను, ఇలాగా మాటని జారివేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఉండకపోవడం లేకపోవడం కూడా ఉంటుందా, మంచి చెడు కర్మలకు ఫల విపాకం ఉందా అని అడిగితే అది ఉందని చెప్పను, లేదని చెప్పను, ఇలా ఉండి ఉండకపోవడం అని కూడా చెప్పను. అంటే వాళ్ళని ఈ విధమైన ప్రశ్నలు అడిగితే సరైన సమాధానం చెప్పలేకపోవడం, అంటే మరణ అనంతరం తర్వాత అంటే తథాగతుడు ఉంటాడా అని అడిగితే దానికి కూడా అటువంటి సమాధానమే. ఇంకా మంచి చెడులకి కర్మఫలాలకి ఉండకపోవడం లేకపోవడం ఉంటుందా, అంటే మంచి చెడు కర్మలు చేసినప్పుడు ఫలం ఉండకపోవడం లేకపోవడం ఉంటుందా అని అడిగితే దానికి కూడా సరిగా సమాధానం చెప్పడు, ఏదో మాట జార విడిచినట్టు చెప్తాడు. సో ఈ విధంగా అంటే బుద్ధుడు మరణానంతరం ఉండకపోవడం లేకపోవడం ఉంటుందా అని అడిగినప్పుడు కూడా ఇది ఉందని చెప్పడు, లేదని చెప్పడు, లేదనేది కూడా లేదని చెప్పడు, ఉందనేది కూడా ఉందని చెప్పడు, ఏదో మాట మారుస్తూ ఉంటాడు. అయితే ఇది కుశలం అని చెప్పకపోయినా వాళ్ళు ఆ మాటలని జారవేస్తూ ఉంటారన్నమాట. సో
ఈ విధంగా ఉండడు, ఆ విధంగా ఉండడు, ఇంకో విధంగా ఉండడు అని ఏదో ఒక పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు. భిక్షువులారా, ఇది నాలుగవ రకం. దీని వలన ఈ కారణం చేత కొందరు శ్రమణ బ్రాహ్మణులు కుంటుముక్కు చేపల మాటలతో జారిపోతారు. కుంటుముక్కు చేపల జారిపోయే ఈ నాలుగు రకాల శ్రమణులు బ్రాహ్మణులు ప్రశ్న అడిగినప్పుడల్లా సమాధానం చెప్పకుండా జారిపోతారు. భిక్షువులారా, సమాధానం చెప్పకుండా కుంటుముక్కు చేపల జారిపోయే నాలుగు రకాల శ్రమణులు బ్రాహ్మణులు మొత్తం వీరే. వీరికి మించి లేరు, వీరికి బయట కూడా లేరు. సో అందుకోసం వీటితోటే ఇదే సత్యమని బుద్ధుడు అనుకోడు. అనుకోకుండా అన్నిటి నుండి శాంతుడవుతాడు. వేదనలు పుట్టడాన్ని, అస్తమించడాన్ని, వాటి ఆస్వాదనాన్ని, ఇంకా అందులోని ప్రమాదాన్ని, వాటి నిరాకరణను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని భిక్షువులారా, తథాగతుడు ఉపాధిరహిత ముక్తిని పొందుతాడు. సో ఇంకా భిక్షువులారా, ఈ ధర్మం గంభీరమైనది, దీన్ని దర్శించడం కష్టం, ఇది బోధపడటం కష్టం. ఇది శాంతం, ఉత్తమం, తర్కాతీతం, నిపుణులైన పండితులచే మాత్రమే తెలియదగినది. దీనిని తథాగతుడు స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరించుకొని లోకానికి బోధించాడు. ఈ జ్ఞాన వర్ణనతోనే తథాగతుని యథార్థ గుణాలను వర్ణించినట్లు అవుతుంది. ఇది ఒక రకమైన వాదం. ఇంకా తర్వాత ఇంకొక రకమైన వాదం ఉంది. అదేంటంటే కారణం లేకుండా, అంటే కారణం లేకుండానే పుడతాయనే వాదం. భిక్షువులారా, కారణం లేకుండానే ఆత్మ ఇంకా లోకం పుడతాయనే కొందరు శ్రమణులు బ్రాహ్మణులు రెండు రకాలుగా ఉన్నారు. ఆత్మ లోకము కారణం లేకుండా పుడతాయని చెప్పే ఈ రెండు రకాల శ్రమణ బ్రాహ్మణులు దేని వలన, ఏ కారణంతో అలా చెప్తారు? భిక్షువులారా, అసన్యసత్వులైన దేవతలు ఉంటారు. సన్య కలిగిన వెంటనే ఆ దేవతలు తమ శరీరాలను వదిలిపెడతారు. భిక్షువులారా, అలా ఒకడు ఈ లోకంలో పుడతాడు. ఇక్కడ పుట్టి ఇంటిని విడిచి ప్రవజించి అనగారికుడు అవుతాడు. ఇంటిని విడిచి ప్రవజించి అనగారికుడై తపస్సుతో, ప్రయత్నంతో, యోగంతో, అప్రమత్తతతో, చక్కని మానసికారంతో సన్య ఉత్పత్తిని స్మరించుకోవడానికి అంతకు మించి కాదు. అంటే అతడు ఏదైతే చేస్తాడో అది సన్య ఉత్పత్తిని స్మరించుకోవడానికి అంతకు మించి కాదు. తగిన చిత్త సమాధిని పొందుతాడు. అప్పుడు అతడు ఇలా అంటాడు, ఈ ఆత్మ లోకం అకారణంగా ఉత్పన్నమయ్యాయి. అతన్ని ఎలా, అంటే అలా ఎందుకు అంటావు అని అడిగితే, నేను ఇంతకుముందు లేను, ఇంతకుముందు లేనప్పటికీ నేను పుట్టాను అంటాడు. భిక్షువులారా, ఇది మొదటి రకం. దీని వలన ఈ కారణంతో కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ఆత్మ లోకం కారణం లేకుండానే పుడతాయని అంటారు. అంటే వాళ్ళు కూడా అసన్యాసత్వులు. అంటే అక్కడ వాళ్ళకి ఈ పర్సెప్షన్ అనేది ఉండదు. అంటే ఈ సన్య అనేది ఉండదు. ఆ సన్య లేని కొంతమంది దేవతలు ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ లోపల సన్య కలిగిన వెంటనే ఆ దేవతలు తమ శరీరాలని అక్కడి నుంచి వదిలిపెడతారు. వదిలిపెట్టి ఇంకొక లోకంలో పుడతాడు. ఇక్కడ పుట్టి అతడు ప్రవజితుడై చక్కటి సాధన చేసుకొని అప్రమత్తతతోటి ఈ సన్య ఉత్పత్తిని స్మరించుకోవడానికి తగిన ప్రయత్నం చేసి చిత్త సమాధిని పొందుతాడు. అప్పుడు ఇలా అంటాడు, ఈ ఆత్మ లోకం అకారణంగా ఉత్పన్నమయ్యాయి. అంటే ఇంతకుముందు ఏమీ లేదు, సో ఇవి కారణం లేకుండానే వచ్చాయి అని చెప్తాడు. సో ఇంతకుముందు లేనప్పటికీ నేను పుట్టాను అంటాడు. అది ఎలాగా, అతడు ఏదైతే సాధన ద్వారా కొంత తెలుసుకున్నాడో దానినే సత్యమని అనుకోవడం అతడు ఇంకా ఈ దృష్టిని పోలి ఉందని చెప్పవచ్చు. ఈ కారణంతో కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ఆత్మ లోకం కారణం లేకుండా పుడతాయని అంటారు. కారణం లేని పుట్టుకను చెప్పేవారిలో రెండవ రకం శ్రమణులు బ్రాహ్మణులు దేని వలన, ఏ కారణంతో ఆత్మ లోకం కారణం లేకుండా పుట్టాయని చెబుతారు. భిక్షువులారా, ఇక్కడ ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తార్కికుడు మీమాంసకుడుగా ఉంటాడు. అంటే ఈ తర్కం చేసేవాడు ఇంకా మీమాంసకుడుగా ఉంటాడు. అతడు
తర్కం వలన మీమాంస వలన తనకు తోచిన దానిని చెబుతూ ఆత్మ లోకం కారణం లేకుండానే పుట్టాయి అంటాడు. భిక్షువులారా, ఇది రెండవ రకం. దీనిని బట్టి కారణం లేని పుట్టుకను చెప్పే కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ఆత్మలో ఇంకా లోకము అకారణంగా పుట్టాయని అంటారు. భిక్షువులారా, కారణం లేని పుట్టుకను చెప్పే కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ఆత్మ ఇంకా లోకం కారణం లేకుండానే పుట్టాయని అంటారు. వారు మొత్తం ఈ రెండు లోకాలే, రెండు రకాలే, ఇంతకు మించి లేరు. సో దీనికి వేరుగా కూడా లేదు. కానీ తథాగతుడు మాత్రం తన ఈ వేదనలు పుట్టడాన్ని, అస్తమించడాన్ని, వాటి ఆస్వాదాన్ని, అందులోని ప్రమాదాన్ని, వాటి నిరాకరణను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని భిక్షువులారా, తథాగతుడు ఉపాధి రహిత విముక్తిని పొందుతాడు. భిక్షువులారా, జన్మకు ముందు గురించి మాట్లాడేవారు, ఇంకా జన్మకు ముందరి దృష్టి కలవారు అయిన ఈ శ్రమణులు బ్రాహ్మణులు జన్మకు ముందు గురించి తగనటువంటి అనేక వ్యవహారిక పదాలతో 18 రకాలుగా చెబుతారు. భిక్షువులారా, జన్మకు ముందు గురించి మాట్లాడేవారు, జన్మకు ముందరి దృష్టి గురించి అంటే దృష్టి కలవారు, జన్మకు ముందు గురించి తగనటువంటి అనేక వ్యవహారిక పదాలతో చెప్పేవన్నీ ఈ 18 రకాలుగానే ఉంటాయి. ఇంతకు మించి ఉండవు, వీటికి బయట కూడా ఉండవు. ఈ దృష్టి స్థానాలను ఈ విధంగా పట్టుకొని దానిని అంతిమ సత్యమని భావించేవారు ఏ గతిని పొందుతారో, ఏ విధమైన జన్మకు పోతారో తథాగతునికి తెలుసు, ఇంతకు మించి కూడా తెలుసు. తెలిసి అదే అంతిమ సత్యమని అనుకోక అన్నింటి నుండి శాంతుడవుతాడు. వేదనలు పుట్టడాన్ని, అస్తమించడాన్ని, వాటి ఆస్వాదాన్ని, అందులోని ప్రమాదాన్ని, వాటి నిరాకరణను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని భిక్షువులారా, తథాగతుడు ఉపాధి రహిత ముక్తిని పొందుతాడు. భిక్షువులారా, ఈ ధర్మం గంభీరమైనది, దీన్ని దర్శించడం కష్టం, ఇది బోధపడడం కష్టం. ఇది శాంతం, ఉత్తమం, తర్కాతీతం, నిపుణులైన పండితులచే మాత్రమే తెలియదగినది. దీనిని తథాగతుడు స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరించుకొని లోకానికి బోధించాడు. ఈ జ్ఞాన వర్ణనతోనే తథాగతుని యథార్థ గుణాలను వర్ణించినట్లు అవుతుంది. సో ఇది ఒక వాదం. ఇంకొక వాదం, మరణ అనంతర వాదులు. భిక్షువులారా, ఇక్కడ మరణ అనంతర దృష్టి గల కొందరు శ్రమణులు బ్రాహ్మణులు తగనటువంటి అనేక వ్యవహారిక పదాలతో మరణ అనంతర స్థితి గురించి ఈ 44 రకాలుగా చెబుతారు. ఈ మరణాంతర దృష్టి గల శ్రమణులు బ్రాహ్మణులు తగినటువంటి అనేక వ్యవహారిక పదాలను వాడుతూ మరణ అనంతర స్థితి గురించి 44 రకాలుగా చెప్పడానికి గల కారణాలు ఏవి, ఎందుకు అలా చెబుతారు భిక్షు? వీరిలో కొంతమంది సన్యేవాదులు అంటారు, అసన్యవాదులు అని కూడా కొంతమంది అంటారు. అంటే భిక్షువులారా, కొందరు శ్రమణులు బ్రాహ్మణులు మరణం తర్వాత ఆత్మ గురించి 16 రకాలుగా చెబుతారు. ఆ శ్రమణులు బ్రాహ్మణులు మరణం తర్వాత ఆత్మ గురించి చెప్పే ఆ 16 రకాలు ఏవి, మరణం తర్వాత ఆత్మ సన్యను కలిగి రూపంతో ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తారు. అంటే మరణం తర్వాత ఆత్మ సన్యను కలిగి రూపంతో ఆరోగ్యంగా ఉంటుంది అంటారు. మరణం తర్వాత ఆత్మ సన్యను కలిగి అరూపిగా ఆరోగ్యంగా ఉంటుంది. మొదట ఆ రూపంతో కలిగి ఉంటుందని చెప్తారు, తర్వాత అరూపిగా అంటే రూపం లేనిదిగా అని కొంతమంది చెప్తారు. ఇంకా రూపంతోనూ అరూపంతోనూ ఆరోగ్యంగా ఉంటుంది అంటారు. ఇంకా రూపంతోనూ ఉండదు, రూపం లేకుండానూ ఉండదు, ఆత్మ అంతమవుతుంది. ఇంకా ఆత్మ అనంతంగా ఉంటుంది, ఆత్మ అంతము అనంతము కూడా, అంతము కాదు అనంతము కాదు, ఆత్మ ఏకాత్మ సన్యాయి ఉంటుంది, నానాత్మ సన్యాయి ఉంటుంది. ఇంకా ఆత్మ పరిమిత సన్యతో ఉంటుంది, ఆత్మ పరిమిత సన్యతో ఉంటుంది అంటే అపరిమిత సన్యతో ఉంటుంది, ఆత్మ పూర్తిగా సుఖంతో ఉంటుంది, పూర్తిగా దుఃఖంతో ఉంటుంది.
సుఖ దుఃఖాలతో ఉంటుంది. మరణం తర్వాత ఆత్మ సన్నిను కలిగి అదుఃఖ అసుఖంతో ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తారు. భిక్షువులారా, మరణం తర్వాత ఆత్మ సన్యావాదులైన కొందరు శ్రమణులు బ్రాహ్మణులు మరణం తర్వాత సన్నితో ఉండే ఆత్మ గురించి ఈ 16 విధాలుగా చెప్తారు. మరణం తర్వాత ఆత్మ సన్నితో ఉంటుంది అనే శ్రమణులు బ్రాహ్మణులు మరణం తర్వాత సన్నితో ఉండే ఆత్మ గురించి చెప్పే 16 విధాలు ఇవే, ఇంతకు మించి లేవు, దీనికి బయట కూడా లేవు అని బుద్ధుడు చెప్తాడు. అయినా కూడా బుద్ధుడు దానిని అంతిమ సత్యమని అనుకోడు. అలా అనుకోక అన్నింటి నుండి శాంతుడవుతాడు. వేదనలు పుట్టడాన్ని, అస్తమించడాన్ని, వాటి ఆస్వాదాన్ని, అందులోని ప్రమాదాన్ని, వాటి నిరాకరణను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని భిక్షువులారా, తథాగతుడు ఉపాధిరహిత ముక్తిని పొందాడు. సో ఇలాగ చెప్పే శ్రమణు బ్రాహ్మణులు కూడా ఉంటారు, ఈ 16 రకాలుగానే చెప్తారు అని చెప్తున్నాడు. ఇంకా అసన్యావాదులు భిక్షువులారా, కొందరు శ్రమణులు బ్రాహ్మణులు మరణం తర్వాత ఆత్మ సన్య లేకుండా ఉంటుందంటారు. వారు మరణం తర్వాత సన్య లేకుండా ఉండే ఆత్మ గురించి 8 విధాలుగా చెప్తారు. అవి ఏవి? మరణం తర్వాత ఆత్మరూపంలో అంటే అసన్యగా ఉంటుంది, ఎరుక లేకుండా ఉంటుంది, రోగం లేకుండా ఉంటుంది అంటారు. మరణం తర్వాత ఆత్మ రూపంతో అసన్యగా ఉంటుంది, రోగం లేకుండా ఉంటుంది, రూపంతోనూ అరూపంతోనూ ఉంటుంది, ఇంకా రూపంతో ఉండదు, రూపం లేకుండా కూడా ఉండదు. ఇంకా ఆత్మ అసన్యగా రోగం లేకుండా ఉండదు, ఆత్మ అంతాన్ని కలిగి ఉంటుంది అని, ఆత్మ అనంతంగా ఉంటుంది అని, అంతంగానూ అనంతంగానూ ఉంటుంది అని, మరణం తర్వాత ఆత్మ అంతం లేకుండా అనంతం లేకుండా అసన్యగా ఆరోగ్యంగా ఉంటుందని, ఇలాగ రకరకాలుగా ఈ 16 అంటే ఈ 8 రకాలుగా చెప్తారు అని చెప్తున్నాడు బుద్ధుడు. భిక్షువులారా, మరణం అనంతరం ఆత్మకు సన్య ఉండదని కొందరు శ్రమణులు బ్రాహ్మణులు మరణం అనంతరం ఆత్మ అసన్యవాదాన్ని గురించి వివరిస్తూ ఈ 8 విధాలుగా తెలుపుతారు. మరణ అనంతరం ఆత్మ సన్య లేకుండా ఉంటుందనే అంటే ఎరుక లేకుండా ఉంటుందని శ్రమణులు బ్రాహ్మణులు ఎందరున్నా వారందరూ చెప్పేది ఈ 8 విధాలుగానే, ఇంతకు మించి లేదు, దీనికి బయట కూడా లేదు. సో కానీ తథాగతుని గురించి చెబితే మాత్రం సరిగా చెప్పినట్లు అవుతుంది. అంటే ఆయన వేదనలను వేదనలుగా చూస్తాడు, ఇంకా వాటి ఆస్వాదాన్ని, పుట్టడాన్ని, అస్తమించడాన్ని, అందులోని ప్రమాదాన్ని, వాటి నిరాకరణను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుని భిక్షువులారా, తథాగతుడు ఉపాధిరహిత ముక్తిని పొందుతాడు. ఇంకా ఈ విధంగా ఉన్నారు, నైవ సన్య నా సన్యావాదులు అని. భిక్షువులారా, మరణం తర్వాత ఆత్మ గురించి చెప్పే నైవ సన్య నా సన్యావాదులైన కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ఉన్నారు. వారు మరణం తర్వాత ఉండే నైవ సన్య నా సన్య ఆత్మ గురించి 8 విధాలుగా చెబుతారు. నైవ సన్య నా సన్యావాదులైన శ్రమణులు బ్రాహ్మణులు మరణం తర్వాత ఉండే నైవ సన్య నా సన్య అని ఆత్మ గురించి చెప్పే ఈ 8 విధాలు ఏవి? మరణ అనంతరం ఆత్మరూపంతో నైవ సన్య అంటే నైవ సన్య నా సన్యగా ఆరోగ్యంగా ఉంటుంది, అరూపిగా ఉంటుంది, రూపిగా ఉంటుంది, రూపిగా అరూపిగా కూడా ఉంటుంది, నేవరూప నా రూపిగా ఉంటుంది, ఆత్మ అంతంతో ఉంటుంది, ఇంకా ఆత్మ అనంతంగా ఉంటుంది, అంతంగాను అనంతంగాను ఉంటుంది. మరణం తర్వాత ఆత్మ అంతం లేకుండాను అనంతం లేకుండాను నైవ సన్య నా సన్యగా ఆరోగ్యంగా ఉంటుంది. మరణం తర్వాత ఆత్మ గురించి నైవ సన్య నా సన్యవాదులైన శ్రమణులు బ్రాహ్మణులు మరణం తర్వాత ఉండే ఈ నైవ సన్య నా సన్య ఆత్మను గురించి చెప్పే 8 విధాలు ఇవే, ఇంతకు మించి కాదు, దీనికి బయట లేదు. ఇంకా అలా అని చెప్పి తథాగతుడి గురించి చెబితే సరిగా చెప్పినట్లు అవుతుంది. ఏది? ఆయన ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు.
ఇంకా ఉచ్ఛేదవాదం అని ఇంకొక వాదం ఉంది. భిక్షువులారా, ఉచ్ఛేదవాదులైన కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ప్రాణి వినాశనాన్ని లేదా సంపదను ఏడు విధాలుగా పొందుతుందని అంటారు. ఉచ్ఛేదవాదులైన ఈ శ్రమణ బ్రాహ్మణులు ప్రాణి వినాశనాన్ని విభవాన్ని పొందుతుందని చెప్పే ఆ ఏడు రకాలు ఏమిటి? భిక్షువులారా, ఇక్కడ ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు శ్రీమాన్ ఈ ఆత్మ రూపం కలది, నాలుగు మహాభూతాలతో తల్లిదండ్రుల ద్వారా ఏర్పడినట్టిది. శరీరం పడిపోయి మరణించిన తర్వాత భిన్నమై నశిస్తుంది, మరణం తర్వాత అది ఉండదు. ఈ విధంగా శ్రీమాన్ ఈ ఆత్మ పూర్తిగా నశిస్తుంది అంటారు. ఇది ఉచ్ఛేదవాదులు చెప్పే ఏడు రకాలలో ఒకటి. అంటే ఈ ఆత్మ రూపం కలది, నాలుగు మహాభూతాలతో తల్లిదండ్రుల ద్వారా ఏర్పడినట్టిది, శరీరం పడిపోయిన తర్వాత అంటే మరణించిన తర్వాత భిన్నమై నశిస్తుంది, అంటే నాలుగు భూతాల్లో కలిసిపోతుంది, మరణం తర్వాత అది ఉండదు. ఈ విధంగా శ్రీమాన్ ఈ ఆత్మ కూడా పూర్తిగా అంతటితోటే నశిస్తుంది. ఇది ఉచ్ఛేదవాదులు చెప్పే ఏడు రకాలలో ఒకటి. వారిలో ఇతరులు ఇలా అంటారు, ఏమని, నీవు చెప్పేది ఇటువంటి ఆత్మనే లేనే లేదని నేను అనను, మరణం తర్వాత ఈ ఆత్మ పూర్తిగా నశించదని కూడా నేను అనను, కానీ కామావచర లోకంలో దివ్యమైన రూపం కలది, ఆహారాన్ని ముద్దలు చేసుకొని తినేది అయిన ఇంకొక ఆత్మ ఉంటుంది, దీనిని నీవు తెలియలేదు, అంటే నీవు చూడలేదు, కానీ దాని గురించి నాకు తెలుసు, నేను దానిని చూశాను, కనుక శరీరం భిన్నమైన తర్వాత ఈ ఆత్మ నశిస్తుంది, మరణం తర్వాత అది ఉండదు, ఈ ఆత్మ పూర్తిగా నశిస్తుంది అని ఈ విధంగా కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ప్రాణుల ఉచ్ఛేదాన్ని వినాశనాన్ని తెలుపుతారు. అంటే ఈ బ్రతికి ఉన్నది కేవలం తల్లిదండ్రుల ద్వారా, ఈ నాలుగు ధాతువుల ద్వారా పుట్టాము, ఎప్పుడైతే చనిపోతామో ఇంకా అప్పటితోటి అంతమవుతుంది అనే వాదంలో ఉండేవాళ్ళు వీరు. వారిలో కొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది లేదని నేను అనను, ఈ ఆత్మ ఆ విధంగా నశించదని కూడా నేను అనను, కానీ దివ్యమైన రూపంతో మనోమయమైన పూర్తి పంచాంగాలు కలిగినది, ఇంకా ఇంద్రియాలు కలిగినది అయిన ఇంకొక ఆత్మ ఉంటుంది, దాని గురించి నీకు తెలియదు, దానిని నువ్వు చూడలేదు, కానీ నాకు దాని గురించి తెలుసు, దానిని నేను చూశాను, కనుక శరీరం భిన్నమైన తర్వాత ఈ ఆత్మ నశిస్తుంది, మరణం తర్వాత ఇది ఉండదు, ఈ ఆత్మ పూర్తిగా నశిస్తుంది అని ఈ విధంగా కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ప్రాణుల ఉచ్ఛేదాన్ని వినాశనాన్ని తెలుపుతారు. వారిలో మరికొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుందని లేదని నేను అనను, ఈ ఆత్మ ఆ విధంగా నశించదని కూడా నేను అనను, కానీ పూర్తిగా రూపసన్యను దాటినది, ప్రతిహింస సన్యను అస్తమించినది, ఇంకా నానత్వ సన్యను చింతించకపోవడం వలన అనంతమైన ఆకాశంలా అనంత ఆకాశ శరీరం గల ఇంకొక ఆత్మ ఉంటుంది, దాని గురించి నీకు తెలియదు, దానిని నీవు చూడలేదు, కానీ నాకు దాని గురించి తెలుసు, దానిని నేను చూశాను, కనుక శరీరం భిన్నమైన తర్వాత ఈ ఆత్మ నశిస్తుంది, మరణం తర్వాత ఇది ఉండదు, ఈ ఆత్మ పూర్తిగా నశిస్తుందని ఈ విధంగా కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ప్రాణుల ఉచ్ఛేదాన్ని వినాశనాన్ని తెలుపుతారు. వారిలో మరికొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది లేదని నేను అనను, ఈ ఆత్మ ఆ విధంగా నశించదని కూడా నేను అనను, కానీ పూర్తిగా ఆకాశనంతయాన్ని ఇంకా అనంతమైన విజ్ఞానంలా అనంతమైన విజ్ఞాన శరీరం కల ఇంకొక ఆత్మ ఉంటుంది, దాని గురించి నీకు తెలియదు, దానిని నీవు చూడలేదు, కానీ నాకు దాని గురించి తెలుసు, దానిని నేను చూశాను, కనుక శరీరం భిన్నమైన తర్వాత ఈ ఆత్మ నశిస్తుంది, మరణం తర్వాత ఇది ఉండదు. అంటే వీళ్ళు చెప్పేది రెండు రకాల ఆత్మలు ఉంటాయని చెప్తున్నారు. ఇంకా
ఈ ఆత్మ పూర్తిగా నశిస్తుందని ఈ విధంగా కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ప్రాణుల ఉచ్చేదాన్ని వినాశనాన్ని తెలుపుతారు. వారిలో కొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది లేదని నేను అనను. ఈ ఆత్మ ఆ విధంగా నశించదని కూడా నేను అనను. కానీ పూర్తిగా విజ్ఞానంత ఆయుతనాన్ని దాటినది, ఏమీ లేదని ఆకించిన ఆయుతన శరీరం గల ఇంకొక ఆత్మ ఉంటుంది, దాని గురించి నీకు తెలియదు, దానిని నీవు చూడలేదు, కానీ నాకు దాని గురించి తెలుసు, దానిని నేను చూశాను. కనుక శరీరం భిన్నమైన తర్వాత ఈ ఆత్మ నశిస్తుంది, మరణం తర్వాత ఇది ఉండదు, ఈ ఆత్మ పూర్తిగా నశిస్తుంది. ఈ విధంగా కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ప్రాణుల ఉచ్చేదాన్ని వినాశనాన్ని తెలుపుతారు. వారిలో కొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది లేదని నేను అనను. ఈ ఆత్మ ఆ విధంగా నశించదని కూడా నేను అనను. కానీ పూర్తిగా ఆకాశానంత ఆయుతనాన్ని దాటినది, శాంతమైనది, ఉత్తమమైనది అయిన నేవ సన్య నా సన్య శరీరం గల ఇంకొక ఆత్మ ఉంటుంది, దాని గురించి నీకు తెలియదు, దానిని నీవు చూడలేదు, కానీ నాకు దాని గురించి తెలుసు, దానిని నేను చూశాను. కనుక శరీరం భిన్నమైన తర్వాత ఈ ఆత్మ నశిస్తుంది, మరణం తర్వాత ఇది ఉండదు, ఈ ఆత్మ పూర్తిగా నశిస్తుంది అని ఈ విధంగా కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ప్రాణుల ఉచ్చేదాన్ని వినాశనాన్ని వినాశనాన్ని గురించి తెలుపుతారు. భిక్షువులారా, ఉచ్ఛేదవాదులైన కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ప్రాణి ఈ ఏడు విధాలుగా ఉచ్ఛేదాన్ని పొందుతుంది అంటే అంతమవుతుంది అని చెప్తారు. ఉచ్ఛేదవాదులైన శ్రమణులు బ్రాహ్మణులు ప్రాణి యొక్క ఉచ్ఛేదాన్ని గురించి ఈ ఏడు విధాలుగానే చెప్తారు, ఇంతకు మించి కాదు, దీనికి బయట కూడా కాదు. అయితే తెలిసి అదే అంతిమ సత్యమని తథాగతుడు అనుకోక అన్నిటి నుండి శాంతుడవుతాడు. వేదనలు పుట్టడాన్ని అస్తమించడాన్ని వాటి ఆస్వాదాన్ని అందులోని ప్రమాదాన్ని వాటి నిరాకరణను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని భిక్షువులారా, తథాగతుడు ఉపాధిరహిత ముక్తిని పొందాడు. భిక్షువులారా, ఈ ధర్మం అంటే ఈ ధర్మం గంభీరమైనది, దీన్ని దర్శించడం కష్టం, ఇది బోధపడడం కష్టం, ఇది శాంతం ఉత్తమం తర్కాతీతం నిపుణులైన పండితులచే మాత్రమే తెలియదగినది. దీనిని తథాగతుడు స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరించుకొని లోకానికి బోధించాడు. ఈ జ్ఞాన వర్ణనతోనే తథాగతుని యథార్థ గుణాలను వర్ణించినట్లు అవుతుంది. సో ఇంకొన్ని రకాల వాదాలు గురించి చెప్పే ఈ శ్రమణులు బ్రాహ్మణుల గురించి చెప్తాడు. అంటే ఇన్ని రకాలు ధర్మం అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సో మనకి ఇప్పుడు కూడా చూడొచ్చు, రకరకాలుగా చెప్పేవాళ్ళు ఈ లోకంలో కనబడుతూ ఉంటారు. అంటే బుద్ధుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇలాగ ఉంటారు అని చెప్తున్నాడు. కానీ తథాగతుడు ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు, వీటికి ఇంతకు మించి వాళ్ళు లేవని అనుకుంటారు. కానీ వాటిని కూడా దర్శించిన తర్వాత తథాగతుడు ఈ వేదనలను వేదనలుగా చూస్తాడు, వాటిలోని ప్రమాదాన్ని చూస్తాడు, అది గుర్తించి ఎటువంటి ఉపాధి లేకుండా నిరాసక్తుడు అవుతాడు. సో అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిబ్బానాన్ని పొందుతామని చెప్తాడు బుద్ధుడు. సో అందుకోసం మనకి ప్రస్తుత జీవితంలో కూడా అంటే ఇప్పుడు కూడా రకరకాల విషయాలు చెప్పేవాళ్ళు ఎదురు పడుతూ ఉంటారు. అన్నిటినీ గుడ్డిగా మనం నమ్మకుండా వాటిని విచారించి ఏది సరైంది ఏది కాదు అని మన అనుభూతిపూర్వకంగా తెలుసుకున్న తర్వాత దానిని నమ్మడం అంటే విశ్వసించడం మంచిది అంటాను. అంటే ఏదైనా ఒక దానిని విశ్వసించకుండా విచారించాలి, విచారించిన తర్వాత
దానిని సత్యమని భావించాలి. లేకపోతే కేవలం నమ్మకంతోటే అంటే విశ్వాసంతోటే ఇది నిజమని నమ్మితే దానివల్ల ఉపయోగం లేదు. ఇంకా మనం ఈ సత్కాయ దృష్టిలోనే పడి ఉంటాము. ఈ సత్కాయ దృష్టి నుంచి బయటపడాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం మనం నేర్చుకోవాలి. అప్పుడే మన లోపల ఈ జ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది. సో ఇంతటితో ఈరోజు ఆపేద్దాం, మిగిలింది రేపు చెప్పుకుందాం.